బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కజిన్ పరిణీతి చోప్రా పేకంతో కూడిన తన గతాన్ని చెప్పుకుని తాను ఇప్పుడు ఎంత ఎత్తుకు చేరుకున్నదో తెలియజేసి పిల్లలకి స్ఫూర్తిగా నిలవాలని చూసింది. చిన్నప్పుడు కారులో వెళ్లలేక సైకిల్ పై స్కూల్ కి వెళ్లేదాన్నని, తన చిన్నతనంలో చాలా పేదరికం అనుభవించానని ఆమె చెప్పుకుంది. అయితే పరిణీతి చెప్పినవన్నీ అబద్దాలని అంటూ ఆమెతో పాటు చదువుకున్న వాళ్లు ఇంటర్నెట్ లో ఆమె అబద్దాలని ఎండగట్టారు. తనకి అప్పట్లోనే కారు ఉండేదని, అప్పట్లో స్కూల్ కి వెళ్లడం అనేది పిల్లలకి సరదా అని, చాలా మందికి సైకిల్ కొనే స్తోమత ఉండేది కాదని, జీవితంలో చాలా సాధించారని చెప్పుకోవడానికి ఇలా లేనిపోని కబుర్లు చెప్పుకుంటోందని, ఒకరో ఇద్దరో కాకుండా ఒక 10 మంది వరకు పరిణీతిపై నిజాలతో నిప్పులు చెరిగారు. అంత పేదరికం అనుభవించిన పరిణీతి స్కూల్ పూర్తవగానే పై చదువులకి విదేశాలకు వెళ్లిపోయిందా అంటూ దుయ్యబట్టారు. దీంతో తన స్టోరీని మార్చి చెప్పడానికి చూసిన పరిణీతి మరిన్ని అబద్దాలు ఆడేసింది. తన చిన్నప్పుడు తన వెనకాలే సైకిల్ పై తన తండ్రి వచ్చేవారని, తన సేఫ్టీ గురించి ఆలోచించి ఆయన అలా చేసేవారని ఆమె వీడియోలో చెప్పింది. తన వెనక కారులో తన తండ్రి ఫాలో అయ్యేవారని తర్వాత మార్చేసింది. దీంతో ఆమె ఎంతటి అబద్దాల కోరు అనేది మరింతగా తేటతెల్లమైంది. ఇంటర్నెట్ లో లేని రోజుల్లో, పేపర్లకు ఇంటర్వ్యూలు ఇచ్చే రోజుల్లో ఏమి చెప్పుకున్నా చెల్లిపోయేది, కానీ ఇప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలి మరి, లేదంటే పరువు బజార్ను పడిపోవడానికి కొన్ని క్షణాలు చాలు.